అంకెలు అక్షరాలు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ప్రేక్షకులకు నమస్కారం. అంకెలు అక్షరాలు కార్యక్రమానికి స్వాగతం. మనం 6 రోజులు కూడా అమ్మవారిని చక్కగా ఎటువంటి అలంకారంతో పూజించాలి, ఏ రకంగా దీపారాధన చేయాలి అనేది 6 రోజులు చేశారు కదా. ఈ 6 రోజులు కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా దీపారాధన చేయాలో చెప్పుకున్నాను. అలాగే ఏ నక్షత్రం వారు అమ్మవారిని ఏ రకంగా పూజించాలి, ఏ వృత్తులతో పూజించాలి, ఏ రకంగా పూజిస్తే మీకు మంచిగా మీ జీవితం ఉండబోతుంది అని తెలియచేశాను కదా. 7వ రోజున 7వ రోజు శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం, అలాగే సప్తమి. ఈ రోజున అమ్మవారికి శ్వేతవర్ణపు రంగు వృత్తులతో, ఈరోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారిని పూజిస్తారు కనుక అమ్మవారికి ఇష్టమైనటువంటిది శ్వేత రంగు లేదా లేత నీలం రంగు ఉండేటువంటి వత్తులను, అంటే కాటన్ వస్త్రాన్ని తీసుకొని లేదా కాటన్ నూలును తీసుకొని ఈ రంగులో ఉండేటువంటి వత్తులుగా తయారు చేసుకొని మీరు దీపారాధన చేయాలి. అయితే అవిసె నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, లేదా రెండింటి మిశ్రమాన్ని కానీ కలిపి 2 వత్తులు అమ్మవారి వైపుగా, 1 వత్తు మన సంకల్పం నెరవేరడం కోసం, మన కోరికలు నెరవేరడం కోసం మన వైపుగా పెట్టుకొని భక్తితో అమ్మవారిని పూజించండి. అలాగే ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహ అనుకూలత కావాలనుకుంటున్నారో, ఎవరైతే వివాహం అలాగే సంతానం వాహనం కొనాలనుకుంటున్నారో, ఎవరైతే చాన్నాల నుంచి మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నామో, ఇల్లు కొనలేకపోతున్నాం, ఎలా అయినా ఇల్లు కొనాలి అని అనుకుంటున్నారో, ముఖ్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారు నేను చెప్పిన విధంగా అమ్మవారిని పూజించండి. మీకు తామర యొక్క ఆకులు దొరికితే తామర ఆకులు కానీ లేదా ఉమ్మెత్త చెట్టు యొక్క ఆకులు కానీ సేకరించండి. సేకరించి చక్కగా శుభ్రంగా కడిగి అమ్మవారి ముందుగా పెట్టి ఆకుల పైన మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి. అలాగే మినపగారెలు అమ్మవారికి చాలా ఇష్టం, అమ్మవారికి మినపగారెలతో నివేదనగా పెట్టుకోవాలి. ఎవరైతే ఇవి వెలిగించాలి అంటే భరణి, అలాగే పుబ్బ, అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఈ విధంగా దీపారాధన చేయాలి. అలాగే పూర్ణాలు కానీ లేదా బూరెలు కానీ లేదా గారెలు కానీ, మూడింటిలో ఏవైనా మీ ఇష్టమైనవి అమ్మవారికి నివేదనగా పెట్టచ్చు. అత్యంత భక్తితో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాక ఉదయమంతా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ ఉపవాసం విడిచి ఈ నైవేద్యాన్ని మీరు చక్కగా ప్రసాదంగా స్వీకరించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కనుక ఎవరైతే నేను చెప్పినటువంటి సమస్యల్లో ఉంటున్నారో ఈ విధంగా దీపారాధన చేసి చూడండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయితే. లక్ష్మీదేవిని అలంకరణ చేయాలి అంటే మీకు కుందులు చూపించాను ఇంతకుముందు గురువుగారు కూడా, మీకు చాలా కుందులు, ఎటువంటి కుందుల్లో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియచేశారు కదా. మనకి సిరి దీపం అంటే చక్కగా కూడా లక్ష్మీదేవులు ఉండి ఏనుగులు ఉండి అటువంటి దీపంలో కానీ, మనకి ఏనుగులు ఉండేటువంటి దీపారాధనలు కూడా ఉంటాయి, గజదీపం అంటూ ఉంటాం. ఈ దీపారాధనలో కానీ చక్కగా దీపారాధన చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కనుక ఈ నక్షత్రం వారు అమ్మవారిని ఈ విధంగా పూజించండి, మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. తదుపరి వీడియో కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్స్ ద్వారా తెలియజేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం రాజర్షి, బ్రహ్మర్షి, దైవజ్ఞ డాక్టర్ కోనాల అచ్చిరెడ్డి గారిని వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఫోన్ చేయవలసిన నంబర్స్ 7799137744, 7799237744. అడ్రస్ MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.